80 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్, రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో నిలిచిన పనులు, తరగతులు పునఃప్రారంభమైతే విద్యార్థులకు తప్పని ఎక్కట్లు అంటూ ప్రభుత్వ పాఠశాలలో చేపట్టే నాడు నేడు పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 5-6 నెలలుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారు సంస్థలు సామాగ్రి సరఫరా నిలిపేసాయి. చాలా బడుల్లో సిమెంట్ లేక పనులు సాగట్లేదు. దీంతో కొన్ని చోట్ల వచ్చిన సామాగ్రిని బిగించకుండా పాఠశాల ఆవరణలో ఉంచారు. తరగతి గదుల్లో వస్తువులు నిల్వ చేశారు. జూన్ 12 నుంచి పాఠశాల పునఃప్రారంభంగానున్నాయి. ఈలో పనులు పూర్తి కాకపోతే బడులకు వచ్చే పిల్లలకు ఇబ్బందులు తప్ప విద్యాలయాల్లో 2 దశ నాడు నేడు పనులకి 2021 ఆగస్టు 16 చేపటికి ఇప్పటికీ పూర్తి కాలేదు. 3 ఏళ్లుగా వస్తున్న నిధుల సమస్య కారణంగా సాగుతూనే ఉన్నాయి. గుత్తేదారులకు సుమారు 280 కోట్లు, తల్లిదండ్రుల కమిటీలకు 500 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. వాటిని విడుదల చేస్తేనే పనులు ముందుకెళ్తాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే భారత్ అమెరికా బాగా